Egg Mulakkada Curry. Ingredients చెప్పండి ఏం కావాలి కోడి గుడ్లు చింతపండు పులుసు కొంచెం ములక్కాడలు అండ్ కొంచెం ఆయిల్ ఆనియన్స్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పౌడర్ కరివేపాకు salt కారం పొడి ధనియాల పొడి అండ్ కొత్తిమీర ఓకే అండి స్టార్ట్ చేద్దాం మరి ఓకే ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ చేసుకొని ఫస్ట్ అన్నిటికీ స్టవ్ ఎలిగిద్దామా మళ్ళీ చూస్తుంటే ఆటోమేటిక్గా నాకు కూడా వచ్చేసింది స్మైల్ నవ్వుతూ బతకాలి రా అన్నారు ఏమంటారు అవును బాగా ఫాలో అవుతున్నారు మీరైతే చాలా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకుందాం అండి ఓకే ఇంకా వంజ గారు మీకు అన్నదమ్ముళ్ళు ఉన్నారా మీ ఫ్యామిలీ మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారు మా ఫాదర్ లేరండి మమ్మీ ఇంట్లోనే ఉంటుంది తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య ఉన్నారు మధ్యలో మీరు ముచ్చటగా ముగ్గురా రాఖీకి భలే గిఫ్ట్స్ వస్తాయి కదా మీకు చాలా స్పెషల్ ఫర్ మీ రాఖీయా అన్న తమ్ముడు ఫుల్ ప్రొటెక్టర్స్ అసలు ఇద్దరు ఒక రెడ్ సైడ్ ఒక రెడ్ సైడ్ సో ఇంతకు వాట్ అబౌట్ యువర్ ఓన్ ఫ్యామిలీ మీ హస్బెండ్ ఏం చేస్తారు పిల్లలు ఉన్నారా బాబు ఉన్నాడు మా హస్బెండ్ వచ్చి ప్రైవేట్లో చేస్తారు బాబు సిక్స్త్ క్లాస్ ప్రెజెంట్ ఓకే నేను జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా ఎలాంటి జాబ్స్ కోసం స్పెషల్గా గ్రూప్స్ గ్రూప్సా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారా ఇప్పుడు సో మీ టార్గెట్ ఏంటి ఏ జాబ్ కొట్టాలని మీ టార్గెట్ గ్రేడ్ ఏ గ్రేడ్ ఐ మీన్ గ్రూప్స్లో గ్రూప్ టూ క్వాలిఫికేషన్ పైన ఏదైనా పర్లేదు సో చదువుతున్నారు ఎప్పుడు స్టార్ట్ చేశారా ఆ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది అవునా సో డైలీ ప్రిపేర్ అవుతూనే ఉంటారు చదువుతూనే ఉంటారు మీకు కష్టం అనిపించదా బాబుని చూసుకోవాలి ఒక సైడ్ ఇంకో సైడ్ చదువుకోవాలి ఎందుకంటే వాడికి ఇంట్లోనే నేను ప్రాక్టీస్ చేయిస్తుంటా హోంవర్క్స్ అవి నాకు అట్లా టైం సెట్ అయిపోతుంది నోటిఫికేషన్స్ పడ్డాయా మరి ప్రెజెంట్ అయితే ఏం లేదండి వెయిట్ చేస్తున్నా దానికోసం కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే ఇంతకుముందు జాబ్ చేశారా లేకపోతే ఇప్పుడు ట్రై చేస్తున్నారా ఫస్ట్ టైం జాబ్ అంటే ప్రైవేట్ స్కూల్లో నేను వర్క్ చేశాను ప్రైవేట్ స్కూల్ ఆర్ కొంచెం దీంట్లో చింతపండు రసం వేసుకుంటున్నాను అందరికన్నా ఎక్కువ కష్టపడాల్సింది గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళే అనిపిస్తుంది నాకైతే ఏమంటారు నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియదు పడిన తర్వాత ఎన్ని పోస్టులు ఉంటాయో తెలియదు ఆ పోస్టులు మళ్ళీ ఎన్ని ఖాళీలు ఉంటాయో ఏం రికమెండేషన్లో ఈ రిజర్వేషన్స్ ఎన్ని కష్టాలు కదా అని చదువుకోవాలి చాలా చదవాలి ఎంత చదివినా తక్కువ సముద్రం లాగా ఆ పోర్షన్ అయితే అసలు ఆ సిలబస్ అంతా కూడా ఏ చదివినా ఏదో ఒకటి మిస్ అవుట్ అయిపోతుంది వన్స్ అపాన్ టైం నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఏంటో ఐ థింక్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఐ వాస్ రీడింగ్ 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 ఆల్ ద టైమ్ అంత చదివిన గ్యారంటీ ఉండదు చెప్పండి మనకు దీంట్లో కొంచెం కారం పొడి సాల్ట్ సో ఇంట్లో వంట మీరేనా మేనేజ్ చేసే డైలీ మీ వారిని హెల్ప్ చేస్తుంటారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం హెల్పింగ్ అయినా చేయడమా లేదు హెల్ప్ మాత్రం హెల్ప్ మాత్రమే కొంచెం వాటర్ యాడ్ చేసుకో అలాగే బాబు గురించి కూడా చెప్పండి వాడు సూపర్ అబ్బా సింగిల్ వర్డ్ లో ఫినిష్ చేశారు బాబు ఇంకా ఏమేమి చెప్తారు ఎన్ని సెంటెన్స్ చెప్తారని సూపర్ అంట సింగిల్ అస్సలు సతాయించాడు
డిస్టర్బ్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుకుంటున్నా కూడా వాడు కామ్గా ఆడుకోవడం కానీ దీంట్లో మునక్కాడలు యాడ్ చేసుకుంటే కొంచెం అవి మగ్గుతాయి అన్నమాట. ఎంతసేపు మగ్గించాలి మనం ఇలా ములక్కాడ? ఒక 5 మినిట్స్. అవి కొంచెం మెత్తబడాలి కదా. ఇవి మగ్గిపోయాయండి. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఎగ్స్ వేసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే దాంట్లో మనం చింతపండు వేసాం కదా, అది కొంచెం దీని లోపలికి వెళ్తుంది అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. ధనియాలు ప్లస్ గరం మసాలా నేను మిక్స్ చేశాను, అది దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు ఇంట్లో కోప్పడరా మీ వారిపైన? అరుస్తా చాలా. మరి ఇప్పుడు ఎందుకు అరవట్లేదు? ఇక్కడ మీరు ఫీల్ అవుతారేమో అని. లేదండి, అస్సలు ఫీల్ అవ్వండి. నెక్స్ట్ కొబ్బరి పొడి కొంచెం. ఇంతకు మీరు అరిచినప్పుడు మీ వారు ఫీల్ అవుతారా లేదా? అవుతారా? చాలా. అప్పుడు కూడా ఇలాగే అవుతారా? అంతే. ఎందుకరుస్తారండి మీ వారిపైన? ఏం చేసినప్పుడు అరుస్తారు? పాలకూర తెలియదనా ఇంటికి? కొత్తిమీర తెలియదనా? అదేం లేదు, నాకు కోపం వచ్చిందంటే అంతే ఇంకా. ఎందుకు వస్తుంది మీకు కోపం? ఎందుకు వస్తుంది చెప్పండి. కోపం ఎందుకు వస్తుందండి? ఏం చేస్తే వస్తుంది కోపం? నచ్చని పనులు వాళ్ళు చేసినప్పుడు ఆటోమేటిక్గా కోపం వస్తుంది. అండ్ ఇంకోటి ఇంట్లో వర్క్ ఎక్కువైనప్పుడు కూడా కోపం వస్తుంది నాకు. ఎవరి మీద తీర్చుకోవాలో అర్థం కాదు, అర్థం కాదు. ఎవరి మీద చూపించాలో అర్థం కాదు. చదువుకోవడానికి టైం లేనప్పుడు కూడా చాలా. ఒక్కోసారి సైలెన్స్ గా ఉంటారు, ఇంకా ఒక్కొక్కసారి ఏమైందని రీజన్ అడుగుతారు అంతే. తిరిగి మీ మీద ఎప్పుడు అరవరా? లేదండి. అలా నా మీద ఎందుకు అరిచో? ఏం లేదు, మంచి వారు కదా. అసలు చాలా ఇది కంప్లీట్ అయిందండి. ఓకే, సర్వ్ ఆఫ్ చేద్దాం, దించేద్దాం, డిషౌట్ చేసేద్దాం. కొంచెం కొత్తిమీర. ఓకే, ములక్కాడ ఎగ్ కర్రీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, ములక్కాడ ఎగ్ కర్రీ రెడీగా ఉంది, వేడివేడిగా నా చేతిలో. మరి టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దామా. ఎగ్ ములక్కాడ కర్రీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, ములక్కాడ, ఉప్పు, పసుపు, కారం, నూనె, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి పొడి, ధనియా పొడి, చింతపండు పులుసు. ఎగ్ ములక్కాడ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు పులుసు, కారం, ఉప్పు, ములక్కాడలు వేసి బాగా మగ్గించాలి. తర్వాత ఉడికించిన గుడ్లు, ధనియా పొడి, కొబ్బరి పొడి వేసి కొద్దిసేపు పాటు మగ్గించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఎగ్ ములక్కాడ కర్రీ రెడీ.